Hello friends, welcome to my channel. Ela unnaru? Ee video lo oka tasty yummy delicious dish teeskochanu friends. Hyderabadi white chicken dum biryani. Dinne Sofiyani Biryani ani kuda antaru. Idi chaala ante chaala baaguntundi. Chinna chinna parties appudu, functions appudu, occasions appudu vi idi cheskunte chaala baaguntundi friends. Okasari meeru evarikaina chesi pettarante andaru mimmalni kachithanga mechukuntaru. దీన్ని నేను ఎందుకు ఇంతగా పొగుడుతున్నాను ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది దీనికోసం నేను ముందుగా 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను 1/2 కప్ పాలు తీసుకొని కాచి చల్లార్చిన పాలు ఇవి ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు ఒక 4 యాలకులు దంచేసి వేస్తున్నాను అంటే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి కుంకుమ పువ్వుకు యాలకులకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది అందరికీ తెలిసిందే ఆ ఫ్లేవర్ చికెన్ కి పట్టిస్తే ఇంకా ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి చాలా అంటే చాలా బాగుంటుంది అలా చికెన్ మీద వేసేసుకొని కలుపుకోవాలి బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి నేను ఇక్కడ పాలు కొన్ని ఎక్కువే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు పాలు కానీ ముక్కలకు పట్టాలి కదా ఈ ఫ్లేవర్స్ అంతా చికెన్ కి బాగా పడతాయి అందులో చికెన్ కూడా త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇది ఇలా చేసుకోవడం వల్ల కనీసం ఒక 1/2 గంట సేపైనా గానీ ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి కుదిరితే ఇంకొంచెం ఎక్కువసేపైనా కానీ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం గ్రీన్ మసాలా దానికోసం నేను 5-6 పచ్చిమిర్చి 10 వెల్లుల్లి రెబ్బలు ఒక పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను వీటిని వేయించి మిక్సీ పట్టుకోవాలి రా స్పైసెస్ 1 స్పూన్ షాజీరా 10 మిరియాలు 3 యాలకులు కొద్దిగా చక్క రాతి పువ్వు 4 లవంగాలు కొద్దిగా జాపత్రి 10 బాదం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను అలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి 1/2 కప్ పెరుగు అంటే 440 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ మీగడ అంటే క్రీమ్ పాల మీద మీగడ తీసుకున్నాను ఇంట్లోది అండి అది 300 గ్రామ్స్ రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి 2 గంటల సేపు వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోవాలండి ఎసర్లో వేసేటప్పుడైనా కానీ నానబెట్టుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న గ్రీన్ మసాలాలు ఉన్నాయి కదా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేయించుకుందాము అలా 1 నిమిషం అలా వేయించేసుకొని ఫ్రై మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోనే నేను బాదం కూడా వేస్తున్నాను కొన్నే ఉన్నాయి కదా మిక్సీలో మెదగవని వీటితో పాటే నేను ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే సెపరేట్గానే కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం అలా వేయించేసుకోవాలి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ ఉంది కదా అందులో ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు మీగడ అంటే క్రీమ్
రా స్పైసెస్. ఆనియన్స్ కొంచెం ముంచేసి మిగతా మొత్తం అందులోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్, గరం మసాలా, దీంతోపాటు మిరియాల పొడి కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను, మీరు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. హాఫ్ నిమ్మచక్క పిండుకుంటున్నాను. నేను ఈ వీడియో నైట్ కూడా షూట్ చేశాను ఫ్రెండ్స్, అది అందుకే లైటింగ్ అప్ అండ్ డౌన్ వస్తుంది, సారీ. నిమిషమని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. స్పూన్తో కలుపుదామనుకుంటే కుదరడం లేదు ఫ్రెండ్స్, చేతులు వేయాల్సిందే. చేతులు శుభ్రంగా కడిగేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్లో మనము బిర్యానీ వేసేటం చేసేటప్పుడు ఆ టైంలో అయినా కానీ చెక్ చేసుకోవచ్చు. రైస్ వేసే ముందు ఏమైనా తక్కువ అనిపిస్తే మీకు మీరు చెక్ చేసుకోండి. నేను ఇది చెక్ చేసుకున్నాను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. స్పూన్తో అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఆ మిశ్రమమే ఎంత క్రీమీగా ఉంది. ఇందులో కావాలనుకుంటే, మనము ఇంకా రిచ్గా కావాలనుకుంటే దీంట్లో పచ్చికోవా కూడా వేస్తారండి. ఖోవా మావా అంటారు కదా, అది వేసుకోవచ్చు, అది ఆప్షనల్ పూర్తిగా. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకుందాం. నేను అదే గిన్నెలో ఉడికించుకుంటున్నాను, ఎసరు పెట్టడం లేదు ఫ్రెండ్స్. క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎసరు పెట్టుకోవచ్చు, తక్కువ ఉంది కాబట్టి నేను అలాగే ఉడికించుకుంటున్నాను. ఇందులో నేను ఏం మసాలా ఏమి యాడ్ చేయడం లేదు, స్పైసెస్ ఓన్లీ యాలకులు మాత్రమే 2 వేస్తున్నాను. సాల్ట్ సరిపడ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఉప్పుగా ఉండేటట్టే వేసుకోవాలి, లేదంటే రైస్కి సాల్ట్ పట్టకుండా చప్పగా ఉంటుంది. ఉడికించుకునేటప్పుడు మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, ఈవెన్గా కుక్ అవుతుంది రైస్. బాస్మతి రైస్ని జాగ్రత్తగా కలుపుకోవాలి, 1-2 సార్లు అలా కలిపేసుకొని 70% వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ పచ్చిగా ఉంది కదా, అందుకే 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. కొద్దిగా అలా ఉడికి ఇట్లా విరగొడితే విరిగేటట్టు ఉండాలి. ఇప్పుడు ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇది రైస్. ఒకవేళ చికెన్ ఉడికి ఉందనుకోండి 85-90% ఉడికించుకోవచ్చు రైస్ని. ఇప్పుడు మాత్రం ఉప్పు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఉప్పు ఏమైనా తక్కువ వేసుకుంటే చెక్ చేసుకోండి, నేను చెక్ చేసుకున్నాను ఇక్కడ. మళ్ళీ తర్వాత చెక్ చేసుకోలేం కదా, అందుకే ఈ టైంలో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. చికెన్ ఎంత తీసుకుంటే రైస్ అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్. కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దానిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నేను రైస్ ఉడికించుకున్న వాటర్ వేసేసుకుందాం. కొంచెం వాటర్ తీసేసుకొని, ఉడికించుకున్న రైస్లో ఉంది కదా వాటర్, అది ఆ వాటర్ కొద్దిగా వేసుకోవాలి. నేను ఒక క్లాత్ దీని రైస్ కోసమే పెడతానండి, బిర్యానీ కోసము. ఆ క్లాత్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాను నేను, మళ్ళీ బిర్యానీ చేసేటప్పుడు వాడుకుంటాను. అది ఇప్పుడు తడిపేసుకొని రైస్ పైన అలా వేసేసుకోవాలి. ఆ క్లాత్లో ఉన్న తేమ వల్ల పైన ఉన్న రైస్ కుక్ అవుతుంది. నేను ఇక్కడ ఒక పెనం తీసేసుకొని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను 5 మినిట్స్ వరకు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టిన తర్వాత 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయిపోయిందండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాది వైట్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సోఫియానా బిర్యానీ
చాలా అంటే చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా కమ్మగా ఉంది, అన్నీ సరిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను 1 కేజీ చికెన్ కోసం ఎంత క్వాంటిటీ రైస్, ఎంత క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ పడతాయో నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి అవసరం అనుకుంటే. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ బిర్యానీ మీరు ఎవరికైనా పెట్టారంటే మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు మెచ్చుకుంటారు ఫ్రెండ్స్, ఇది అంత బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు మాత్రం మీరు వాళ్ళకు ఒక గ్లాసు హాట్ వాటర్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇది సాధ్యమైనంత వరకు డే టైంలో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. చూశారు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రెడ్ బటన్. నేను పెట్టే ఈ వీడియో కింద వచ్చే రెడ్ బటన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అని ఉన్న బటన్ని క్లిక్ చేస్తే అక్కడ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. దాంతోపాటు అక్కడ ఆలన్ ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే.